అండి, నేను రజాక్. ఈ మనస్సాక్షి ఛానల్ ఇంత దుర్మార్గంగా తయారవుతుందండి బాసు. ఇంత దుర్మార్గమా? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి మరి ఇంత దుర్మార్గమా? రామోజీరావు గారు అంట పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పొగిడారంట, వీళ్ళకి మంట పడుతుందంట. చచ్చిపోయినటువంటి వ్యక్తిని పొగడక బూతులు తిడతారండి. అంత కుసంస్కారం అయితే పవన్ కళ్యాణ్ గారు చచ్చిపోయినప్పుడు వెళ్ళి ఎకిలి నవ్వులు నవ్వడం, ఎకిలి చూపులు చూడడం పవన్ కళ్యాణ్ గారు చేయరు కదా? తెలుసుకోవాలి కొంచెం అన్న. అసలు జర్నలిజం చదివినారో లేదో నాకైతే తెలియదు, కానీ రామోజీరావు గారి మీద చనిపోయిన వ్యక్తి మీద ఈ ఏడిపోయింటో నాకైతే అర్థం కావట్లేదు. 3 రోజుల నుంచి చూస్తున్నాను అనమాట, వీళ్ళు ఆపుతారు ఆపుతారు లేదు, రోజు రోజుకు రెచ్చిపోవడం. ఏ కుల పురుషుడు, యోగ పురుషుడు, ఆ పురుషుడు, ఈ పురుషుడు చచ్చిపోయారా నాయన? ఆయన ఇంకా ఎందుకు ఆయన మీద ఇంకా దిక్కుమాల వార్తలు కొంచెమైనా దీనికి సంబంధించి సిగ్గు తెచ్చుకోవాలి కదా. ఇలాగే పోతే కనుక వచ్చే ఎలక్షన్స్లో 11 కోట్లు దీనికి సంబంధించి చూద్దాం. నమస్తే అండి, నేను రజాక్. జగన్ గారి మీద పగబట్టేసినటువంటి సొంత ఛానల్కి సంబంధించినటువంటి యాంకర్లు వీళ్ళు చాలు వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు కూడా రాకుండా చేయడానికి. పోయిన శాతం ఎంత ఓట్ పర్సెంటేజ్ ఉంది కదా, 39.ఎంతో. సో అంత ఓట్ పర్సెంట్ రాకుండా దాన్ని ఇంచుమించు ఒక 25% వరకు పడేలా చేయడంలో వీళ్ళ కీలక పాత్ర పోషిస్తారనమాట. ఒక పెద్ద ఆయన ఏమో మొహానికి అంత మేకప్ వేసుకునేటటువంటి పెద్ద ఆయన, ఆయన మొహం మేకప్ లేకపోతే ఆయన మొహాన్ని మనం చూడలేం. ఇక రెండో వ్యక్తి ఏంటంటే ఒక రకమైన బేస్ గొంతుతో ఇష్టం వచ్చినట్టుగా 10 ప్రశ్నలు సంధించేటటువంటి ఇంకో పెద్ద మనిషి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆ ఛానల్ ఎడిటర్ ఎవరు, వాళ్ళు చేసే ఎడిటింగ్ ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. కానీ చీఫ్ ఎడిటర్ ఎవరు, అసలు ఎలాంటి డిబేట్ నడపాలి ఈ రోజున, ఎలాంటిది నడపకూడదు, ఇది మన పార్టీకి మంచి చేసిద్దా చెడ్డ చేసిదే ఉండదన్నమాట. యా దొరికింది చాలు, ఈరోజు కుమ్మేద్దాం, ఏదైతే అది వేసేద్దాం. నాకు అర్థం కాగడుగుతున్నా, నేను 2 రోజుల నుంచి చూస్తున్నా బాసు. మామూలుగా కాదనమాట, మొన్నటి వరకు మమ్మల్ని కొట్టేస్తున్నారో చంపేస్తున్నారో చంపేస్తున్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు, అయిపోయింది. ఆ తర్వాత ఒక 2 రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట, ఆంధ్రాలో రామోజీరావు గారికి సంబంధించి సంస్కరణ సభ నిర్వహించడం అయితే జరిగిందనమాట. అయితే దాన్ని వీళ్ళు డిబేట్ పెట్టి మాట్లాడడం జరిగింది గత 2 రోజులుగా. ఈ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కీరవాణి గారు మరి రామోజీరావు గారిని భీష్మ పితామహుడితో పోల్చడం అయితే జరిగిందనమాట. తనను ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూశారో వాళ్ళ ఓటమిని చూసి, తన మరణాన్ని ఆపుకొని మరి ఓటమిని చూసి జయించి దెబ్బ కొట్టిపోయినాడు, చూసి ఆనందించిపోయినాడు ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆయన మాట్లాడితే అసలు ఆయన ఎంత దుర్మార్గంగా ట్రోల్ చేస్తున్నారంటే, ఆ ట్రోల్ని కొంచెంసేపు పక్కన పెడితే కనుక ఇంకా ఈ చనిపోయినటువంటి రామోజీరావు గారికి సంబంధించి ఆయన ఒక యముడు అంటూ వాళ్ళ సొంత టీవీ ఛానల్ సొంత టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడిస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా చూడాలి నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ ఒక మాట అయితే ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను, మనకి శత్రువు అయినప్పటికీ కూడా ఏదైనా వేరే వ్యక్తి లేదా కుటుంబ సభ్యుడు ఎవరైనా మరణిస్తే కనుక అతనితో ఆ రోజుతో ఆ శత్రుత్వం తెగిపోయినట్టే, ఆల్మోస్ట్ శత్రుత్వం పోయినట్టే, ఇంకా అతని గురించి అతను చెడు చేశాడు కదా అని చెప్పేసి చెడు గురించి మనం మాట్లాడడం. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ పవన్ కళ్యాణ్ గారిని అనమాట. అసలు ప్రజారాజ్యం పార్టీని అంట మన రామోజీరావు గారు దాని గురించి ఒక చేతులు ఎత్తేశాడో చీడపురుగు అదన్నాడు ఇదన్నాడు, ప్రజారాజ్యం పార్టీని చంపింది మన రామోజీరావు గారే కాబట్టి అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో రామోజీరావు గురించి మాట్లాడతారా, ఇదేమైనా పద్ధత అనేది ఆ డిబేట్ యొక్క ఉద్దేశం నాకు తెలియకడుగుతా. ఇప్పుడు రామోజీరావు గారు చనిపోయినారు, ఆయన సంస్కరణ సభ నిర్వహిస్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు రామోజీరావు గారు దుర్మార్గుడు, రామోజీరావు గారు 1000 మంది జీవితాలు రోడ్డుకేశాడు, రామోజీరావు గారు పచ్చళ్ళ కంపెనీలు పెట్టి 1000 మంది జీవితాలు రోడ్డుకేసినాడు, రామోజీ గారు న్యూస్ పేపర్ పెట్టేసి ఆ న్యూస్ పేపర్లు ఎవరిని పనిచేయకుండా ఆ త్రొక్కడే పనిచేసుకుంటా 1,00,000 మంది జీవితాలు రోడ్డు వేసినాడు. అదేవిధంగా ఈటీవీ ఛానల్ నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఒక క్రియేట్ చేసి దిశానిర్దేశం చేసి 1,00,000 మందికి ఉపాధి కల్పించి వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా రోడ్డేసినాడు. ఈ విధంగా మాట్లాడాలా పవన్ కళ్యాణ్ గారు? ఎస్, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ఇప్పుడు రామోజీరావు గారు లేచినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించో చిరంజీవి గారి గురించో రోజు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే, అదే మన శ్రీరెడ్డి మాదిరి, కత్తి మహేష్ మాదిరి, వైసీపీ పార్టీ నాయకుల మాదిరి మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం తప్పుగా చూపించవచ్చు. అలా కాకుండా ఏదో ఎలక్షన్స్ టైంలోనో పార్టీ పెట్టిన టైంలోనో వాళ్ళ పార్టీకి ఏదైనా నష్టం జరిగిద్దని చెప్పేసి అనిపించి రామోజీ గారు 4 వార్తలు రాపించి ఉంటారు, లేదు కొంచెం గట్టిగానే టార్గెట్ చేసి ఉంటారు. సో వాట్ అయితే ఏమవుతుంది? ఈ రోజున రామోజీరావు గారు ఎప్పుడు చేసినారు ఆ పని? అసలుకి నిజంగా అంత కక్షపూరితమైన మెగా ఫ్యామిలీకి ఉంటే కనుక అసలు చిరంజీవి గారు రామోజీరావు గారిని ఎందుకు కలుస్తారు? ఆయన మరణించిన రోజున ఆ ఇంటికి ఎందుకు వెళ్తారు? అంటే
ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఒకప్పుడు రామోజీరావు గారు ఒక రోజు మీ గురించి ఒక వార్త రాసినారు కాబట్టి మీరు వాళ్ళకి శత్రువులుగా మారిపోవాలా, మా పార్టీకి భజన చేయాలా, మా రాజశేఖర రెడ్డి గారికి భజన చేయాలా, మా జగన్మోహన్ రెడ్డి గారికి భజన, ఇదే ఒక్క లెక్క, ఇదెక్కడ కాన్సెప్ట్. ఎప్పుడో ఆయన ఒక 4 వార్తలు రాసినాడని, మరి పాలిటిక్స్లో ఉన్నప్పుడు మీడియా అన్న తర్వాత కొన్ని బయాసు వార్తలు ఉంటాయి, అది వాస్తవం. ఈ రోజున మన ఛానల్ ఉంది, ఈ రోజున మన ఛానల్ ఏమన్నా అన్ని నీతి అన్ని స్పష్టంగా చెప్తుందా? దీనికంటే ఏబిఎన్ టీవీ 5 మహా న్యూస్ ఇవి బెటర్. ఇవి ఎట్లీస్ట్ ఏంటంటే మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ లీడర్ అయినా ఒక ప్రెస్ మీట్ పెడతాను అంటే ఎట్లీస్ట్ ప్రెస్ మీట్ అయినా యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఇస్తుంది. వాళ్ళ టీవీ ఛానల్లో పవన్ కళ్యాణ్ లైవ్ ఇస్తా ప్రెస్ మీట్ పెట్టినాడు అన్న ఇప్పటివరకు లైవ్ ఇచ్చిన దాఖలాలు ఎప్పుడు నేను చూడలేదాను. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా స్పీచ్ ఇస్తున్నా లైవ్ ఇస్తున్నా, లేదా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా మాట్లాడుతున్నా లైవ్ ఇస్తున్నా, అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడుతున్నా, టీడీపీ పార్టీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడుతున్నారంటే ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా వాళ్ళ టీవీ ఛానల్లో ఒక్కరోజు కూడా నేను డిబేట్లో చూడలేదు అనమాట. అదేవిధంగా వాళ్ళ లైవ్ స్ట్రీమ్లో నేను చూడలేదు అనమాట. పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడినటువంటి ఆ మీడియా ఛానల్ దత్తపుత్రుడు అంటూ వార్తలు రాసినటువంటి విధానాన్ని మర్చిపోతాం. ఏకంగా పేపర్లలో ఈరోజు వచ్చి నీతులు చెప్తారా, రామోజీరావు గారికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలపకూడదా, అంటే ఆయన సంస్కరణ రోజున ఆయన గురించి మాట్లాడకూడదా, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి బూతులు మాట్లాడతారా, లేకపోతే ఏకిల నవ్వులు నవ్వుతారా? పవన్ కళ్యాణ్ వ్యక్తి అలాంటి వ్యక్తి అయితే కాదు. తనని ఎవరైతే అవమానించినారో వాళ్ళని క్షమించే గుణం కలిగినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్. సో నిన్న జరిగింది కూడా అదే. అసలు దాని మీద డిబేట్ పెట్టడమే తప్పు, చచ్చిపోయినటువంటి వ్యక్తుల గురించి డిబేట్ పెట్టి దుర్మార్గంగా మాట్లాడమే తప్పు అంట నేను. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు చచ్చిపోయిన వ్యక్తుల గురించి దుర్మార్గంగా డిబేట్లు పెట్టి మాట్లాడతావో, వాళ్ళు బతికున్నప్పుడు మాట్లాడడం వేరు, చచ్చిపోయినప్పుడు మాట్లాడడం వేరు. చచ్చిపోయినప్పుడు సింపతి వస్తుంది, బతికున్నప్పుడు మాట్లాడితే ఏమి రాదు, కోపాలు ఉక్రోషాలు ఉంటాయి. కానీ నాకు తెలియదు అనుకుంటున్నా, మీ ఛానల్ స్ట్రాటజీ అంటే నాకు ఈ రోజుకి కూడా అర్థం కాదు. ఎప్పుడైనా ఒక పర్సన్ చచ్చిపోయాడంటే ఆ పర్సన్కి ఒక పాజిటివ్ న్యూస్ వేస్తే కనుక ఎట్లీస్ట్ మీకు సింపతి వస్తుంది, సింపతి వస్తుంది. అలా కాకుండా అతను ఒక రావణాసురుడు, అతను ఒక యముడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా కాకర రేగిద్దనమాట, ఇంకా మంట పుట్టిద్ది అనమాట. చచ్చిపోయిన వ్యక్తుల గురించి కూడా ఇంత కుసంస్కారమైన వార్తలు రాస్తారేంటని చెప్పేసి. పవన్ కళ్యాణ్ అంత కుసంస్కారం అయితే కాదు, ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా? నువ్వు అసలు మీరు జర్నలిజం చదివినారా చదవలేదా నాకైతే అర్థం కాదు. కానీ ఒక సాధారణ మనిషి మరణిస్తేనే అతను తప్పు చేసి ఉంటే ఓహో అయిపోయింది, అతని జీవితం పరంభదించినాడు పోయినాడు అనుకుంటారు. అంతే తప్ప రామోజీరావు గారు లాంటి వ్యక్తి కొన్ని లక్షల మందికి తిండి పెట్టాడు. ఎస్, అతనికి బయాసు న్యూస్ ఉండొచ్చు, తన కమ్యూనిటీకి సంబంధించి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కావచ్చు, కాక కొన్ని లక్షల మందికి జీవితాన్ని పెట్టినాడే రామోజీరావు. అది ప్రియా పచ్చల ద్వారా, ఈటీవీ నెట్వర్క్ ద్వారా, ఈనాడు పేపర్ ద్వారా, ఈటీవీ విన్ ద్వారా, మార్గదర్శి ద్వారా, ఒకటి కాదు రెండు కాదు పదుల కొద్ది బిజినెస్లు. ఈ రోజున మీరు మన హైదరాబాద్లో ఉన్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళండి, అక్కడ ఎన్ని వందల షూటింగ్లు జరుగుతాయో, ఎన్ని వేల మంది బ్రతుకుతున్నారో. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, ఒప్పులు చేస్తాడు కాదు, మేము ప్రతి దాంట్లో తప్పు ఎదుగుతామంటే ఈ రోజున 11కి దిగజారిందనేది మీరు తెలుసుకోవాలా? డిబేట్ పెట్టి అరే బాబు కొంచెమన్నా సిగ్గుండాలి కదా, చచ్చిపోయిన తర్వాత సింపతి ఎట్లీస్ట్ క్రియేట్ అవుతుందిరా నాయన, సింపతి అయినా క్రియేట్ అవుతుంది. అది కూడా మీకు తెలియదంటే మీరు జర్నలిజం చేసినారా ఏం చేసినా నాకైతే అర్థం కాలేదు. చచ్చిపోయిన వ్యక్తులు చనిపోయినారా ఆయన, ఇంకా ఆయన గురించి మాటలేంటి? ఎస్, బతుకున్నాడు టార్గెట్ చేయండి, దాంట్లో తప్పే ఉంది. మీ ఛానల్లో ఏ రోజు జనసేన పార్టీ వాడిని కూర్చోబెట్టరు, టీడీపీ పార్టీ వాడిని కూర్చోబెట్టరు, మహా అయితే బీజేపీ పార్టీ వాడిని అది కూడా న్యూట్రల్ రెడ్డి గారిని కూర్చుని కూర్చోబెడతారు, మాట్లాడిస్తారు. అది పరిస్థితి మీ ఛానల్కి సంబంధించి. మీరు ఈ రోజున రామోజీరావు గారి గురించి నీతులు మాట్లాడుతూ పవన్ గల్లేరు గొప్పగా మాట్లాడంట, ప్రజారాజ్యం పార్టీని చంపడానికి రామోజీరావు ఎంతో ప్రయత్నాలు చేసినాడంట. 1,25,000 చేస్తారు భయ్, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని అదం పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయలేదు? ఏకంగా పిఠాపురంకి దిగింది కదా స్క్రాప్ అంతా, 5 ఎమ్మెల్యేలు అంతా పనిచేసినారు కదా, 70,000 మెజారిటీ తెచ్చిపెట్టినారు కదా. మీరు మాత్రం చేస్తే సంసారం, పక్కనోడు చేస్తే వ్యభిచారమా, ఎట్టుంటుందా? అది పరిస్థితి అండి. ఏం లేదు, వీళ్ళకి ఏం దొరకట్లా, పవన్ కళ్యాణ్ ఎలా టార్గెట్ చేయాలి, ఈ పొత్తుని ఎలా చేల్చాలో ముందు అర్థం కావట్లేదు, అది ఇక్కడ వీళ్ళకి మంట. సో నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇదే విధంగా వీళ్ళ టీవీ ఛానల్ ముందుకు పోతే కనుక ఆ వచ్చే 11 ఆ 40% ఓటింగ్ ఏదంటున్నారో అది పాదికి పడిపోద్ది.